ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు వీళ్ళందరూ దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేకల సంక్షేమం గురించి తోడేళ్లు పెట్టి సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, మేకల సంక్షేమం గురించి గొర్రెల సంక్షేమం గురించి తోడేళ్లు సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమం గురించి మాట్లాడితే కూడా అంతే చిల్లరగా ఉంటుంది. ఎందుకంటే ఒకటా రెండా ఎన్నున్నాయి మీ అందరికీ తెలుసు, కారం చేడు చుండూరు ఇక చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ఎన్నున్నాయంటే, నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఒకవేళ నిజంగా కూడా ఈ దేశంలో దళితులు ఒకవేళ చార్జ్ షీట్ కనుక వేయాల్సి వస్తే వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలకు వాళ్ళ మీద జరిగిన దాడులకి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ వన్ ముద్దాయి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అవుతుంది. ఒకటి రెండు కాదు, వాళ్ళ మీద జరిగిన చండూరు నుంచి ఖైర్లాంజీ వరకు ఒకటి కాదు, ఆ కాంగ్రెస్ జెండాకున్న నెత్తుటి మరకలు, దళితుల నెత్తుటి మరకలు ఒకటి రెండు కాదు. కాబట్టి మాట్లాడే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నావో ఏం చెప్తా ఉన్నావో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే సిరిసిల్లలో ఈరోజు జరుగుతున్న దాని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే కదా అని మాట్లాడుతున్నావు. ఏం జరిగింది సిరిసిల్లలో, ఇసుక దందా నువ్వు మాట్లాడుతూ, ఇసుక మాఫియా విశ్వరూపం చూపిన ఇసుకాసుర పాలన మీది, బకాసురుని పాలన మాదిరిగా ఇసుకాసురుని పాలన జరిగింది ఎప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను ఊరికే చెప్పట్లేదు, మీలాగా నోటి మాటగా చెప్పి బురద తల్లి పారిపోయే బాపత్ కాదు, మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, లెక్కల సహితంగా చెప్తాను.